నవరాత్రులు. ఈ నవరాత్రులలో మనం అమ్మవారిని పూజించేటటువంటి ముఖ్యమైన రోజులుగా మనం చెప్పుకుంటాం. ఎందుకంటే ఈ నవరాత్రుల్లో దేవీ దుర్గా 9 రూపాలలో దర్శనమిస్తూ ఉంటుంది. 10వ రోజున దసరాగా మనం జరుపుకుంటాం. మరి ఈ దసరా నవరాత్రులలో అమ్మవారిని మనం పూజించేటప్పుడు ఎంతో భక్తి శ్రద్ధలతో, నియమనిష్టలతో, శుద్ధితో పూజ చేసుకోవాలి. మరి అలా శుద్ధులవ్వడానికి మనకు ఏం చేయాలి? ఆ స్నానం చేసేటప్పుడు మనం ఎలాంటి ఆచారాన్ని ఆచరించాలి? అమ్మవారి కరుణా కటాక్షాలు మనకు కావాలంటే, అమ్మవారి యొక్క కృప మనకు కావాలంటే మనం ఏ విధంగా స్నానం ఆచరించాలి అనే విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోను అయితే చివరి వరకు చూసేయండి, అప్పుడే మీకు పూర్తిగా విషయం అర్థమవుతుంది. ఇక దసరా నవరాత్రులలో కానీ, దసరా దుర్గాష్టమి రోజున కానీ మీరు స్నానమాచరించే రోజు నీటిలో, అంటే నవరాత్రులు ఆచరించలేకపోయినా దుర్గాష్టమి రోజున మీరు స్నానమాచరించే నీటిలో మాత్రం ఇప్పుడు మనం చెప్పుకోబోయే వాటిని వేసుకుని స్నానాన్ని ఆచరిస్తే తప్పకుండా మీకు ఆ దేవీ దుర్గ యొక్క అనుగ్రహం కలుగుతుంది. దుర్గాదేవికి వేపాకులు, పసుపు చాలా ఇష్టమైనవి. వేప చెట్టులో దుర్గాదేవి ఉంటుందని మనం నమ్ముతాం. ఆ దుర్గాదేవిని వేపాకులతో పూజిస్తూ ఉంటాం. అలాంటి వేపాకులని మనం స్నానం చేసే నీటిలో వేసుకుని స్నానమాచరిస్తే ఆ దుర్గాదేవి యొక్క కరుణా కటాక్షాలు మనకి ఉంటాయి. అదేవిధంగా పూర్తిగా శుద్ధులమవుతాం. అంతేకాకుండా స్నానమాచరించిన తర్వాత పసుపు ముద్దను తీసుకుని కాళ్లకు పూర్తిగా రాసుకోవాలి. ఇలా రాసుకోవడం ద్వారా ఆ దేవీ దుర్గ యొక్క కటాక్షం మనతో పాటే ఉంటుంది. ఆ దేవీ దుర్గ మనం దర్శనమిచ్చేటప్పుడు నిండు పసుపుతో, పెద్ద కుంకుమ బొట్టుతో మనకి నిండుగా దర్శనమిస్తుంది. అందుకే మనం కూడా ఆ దేవిని ప్రతిరూపాలుగా ఉంటాం కాబట్టి కాళ్ళ నిండా పసుపు రాసుకోవాలి. నుదుటన చక్కగా ఎర్రటి బొట్టు పెట్టుకోవాలి. చేతి నిండా ఎరుపు, పసుపు, పచ్చరంగు గాజులు వేసుకోవాలి. ఇలా చేయడం ద్వారా దుర్గాష్టమి రోజున పూర్తిగా ఆ అమ్మ ఉపాసన చేసిన వారమవుతాం. అమ్మ యొక్క కృపను, కటాక్షాన్ని పొందగలుగుతాం.